ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి హరగోపాల్. కేంద్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా విద్యపై 60% బడ్జెట్ తగ్గించారన్నారు. విద్యారంగ పరిరక్షణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు హరగోపాల్. ఉద్యమంలో ఉచిత విద్య నినాదం ఎత్తుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15% విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, రాష్ట బడ్జెట్లో విద్యారంగానికి న్యాయం చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అమలు చేసినప్పటి నుంచి విద్యారంగం పూర్తిగా విధ్వంసమైంది. అది ఏ ప్రభుత్వమైనా విద్యకు ఏమాత్రము కేటాయింపులో కానీ విద్య మీద శ్రద్ధ కానీ లేదా విద్యా పరిరక్షణ కమిటీ నుంచి గత 3-4 దశాబ్దాలుగా అందరి పిల్లలకు సమానమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య అనేటువంటి డిమాండ్తో మేము ఉద్యమ నిర్మాణం చేస్తున్నాం. పోయిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా కేజీ ఉచిత విద్య అనే మా నినాదాన్ని తీసుకొని కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ ఆ 10 ఏళ్లలో విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు, కేటాయింపులను సగానికి తగ్గించారు. ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని 15% దాకా పెంచుతామని వాళ్ళ మేనిఫెస్టోలో రాశారు. ఆ 15% పెంచాలి అనేటువంటిది ఏదైతుందో ఆయనతో జరిగిన చర్చలో కూడా ఇది ప్రస్తావనకు వచ్చింది. తర్వాత ఇవాళ మేము విద్యా ప్రరక్షణ మిగతా ఉపాధ్యాయ సంఘాలు కలిసి బయట నుంచి ఒత్తిడి లేకపోతే ప్రైవేట్ రంగం చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఒత్తిడి ఉంటుంది కనుక ప్రజల తరఫున విద్యారంగం బాగుపడాలని, ప్రతి పుట్టిన పిల్లవాడికి చదువు రావాలని, నాణ్యమైన చదువు రావాలి అనేటువంటి విషయాన్ని గురించి మేము ఇవాళ నిర్ణయం తీసుకొని రేపు బడ్జెట్ చూసి బడ్జెట్లో కనీసం 15% లేకపోతే ప్రజల తరఫున ఒక ఉద్యమంగా తప్పకుండా విద్యారంగానికి సరైనటువంటి కేటాయింపులు ఇచ్చేదాకా